వైసీపీకి షాక్ ఇచ్చిన రెబల్స్. ఎమ్మెల్సీగా టీడీపీ అభ్యర్థి అనురాధ గెలుపు. అనురాధకు ఓటేసిన 23 మంది ఎమ్మెల్యేలు. వైసీపీ నుంచి 4 ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్. అనురాధ విజయంతో టీడీపీలో ఉత్సాహం. అమరావతిలో గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది. 23 ఓట్లతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. కేవలం 19 మంది ఎమ్మెల్యేల బలం మాత్రమే ఉన్న టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేల ఓట్లు పడ్డాయి. వైసీపీకి చెందిన 4 ఎమ్మెల్యేల క్రాస్ ఓటింగ్ పడింది. వీరిలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిల ఓట్లు టీడీపీకి పడ్డాయనే విషయంలో ఎలాంటి సందేశం లేదు. టీడీపీకి ఓటు వేసిన మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరనేది ఇప్పుడు ఉత్కంఠను రేపుతుంది. ఊహించిన విధంగా అనురాధ ఎమ్మెల్సీగా విజయం సాధించడంతో టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.